కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కోటి దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపైన దుర్గమ్మ ఆలయంలో ప్రదోష కాలంలో దీప ప్రజ్వలనతో కోటి దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగ జరిగింది. మచిలీపట్నం మంగినపూడి బీచ్ సోమవారం జనసంద్రంగా మారింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్ కు భక్తులు తరలి వస్తున్నారు. వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉండడంతో మంగినపూడి బీచ్ జనసంద్రంగా మారింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో సోమవారం ఆలయ అలంకారం వద్ద సోమ స్కందమూర్తి అమ్మవారి జ్ఞాన ప్రసూనంబ ఉత్సవ మూర్తులను సుందరంగా వివిధ రకాల పుష్పాలతో మరియు ఆభరణాలతో చక్కగా అలంకరించి మంగళ వాయిద్యాలతో మేళ తాళాలతో ఆలయ ఆవరణలో ఊరేగించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తిరుపతి రూరల్ మండలం తిరుపతి నగర్ పంచాయతీలో ఆదివారం చేపట్టిన మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని మరియు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. శ్రీకాళహస్తి దేవస్థాన ఆలయంలో మృత్యుంజయ స్వామివారికి సోమవారం విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ముందుగా పాలు పెరుగు తేనె సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా అలంకరించారు. సోమవారం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద ఉన్న భారత్ గ్యాస్ కంపెనీ వద్ద ప్రభుత్వం అందిస్తున్న 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను పొందేందుకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ తీసుకునేందుకు మహిళలు తమ ఆధార్ కార్డుతో మరియు జనం బారులు తీరారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ నేడు కూడేరు మండలంలో పలు నూతన ప్రభుత్వ భవనాలు ప్రారంభించనున్నారు. అయితే పర్యటనను అడ్డుకుంటారనే నేపథ్యంలో సిపిఐ నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. రైతులు కార్మికులు కర్షకుల తరఫున కనీసం వినతి పత్రం కూడా ఇవ్వడానికి కూడా అర్హత లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీలో 37 సంవత్సరాలుగా పార్టీలోనే ఉంటూ పార్టీకి సేవలు చేస్తున్నారని వేరే పార్టీలు మారలేదని టీడీపీ జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి పేర్కొన్నారు. గ్రామీణ పేదలు వైద్య పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలని జీడీ నెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్ పిలుపునిచ్చారు. ఆదివారం ఎస్ఆర్పురం మండలం కేంద్రంలోని టీడీపీ కార్యాలయ ఆవరణలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కారంచేడు గ్రామంలోని కట్ట మల్లేశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సోమవారం వేకువజాము నుండి భక్తులు విచ్చేసి విశేష అభిషేకాలు విశేష పూజలు చేశారు. కార్తీక సోమవారమే కాక పౌర్ణమి గడియలు కూడా ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగ విలువల్ని సైతం తుంగలో తొక్కి ప్రశ్నించే ప్రజల గొంతు నొక్కుతోందని ఆళ్లగడ్డ జనసేన పార్టీ నాయకుడు ఇరిగల రాంపుల్లారెడ్డి ధ్వజమెత్తారు. ఆళ్లగడ్డ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అమలాపురం సమరస్థ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం వైభవంగా శోభాయాత్ర ప్రారంభమైంది. కోలాటం, భజన కళాకారులు, గరగ నృత్యాలు, తోలుబొమ్మలాట కళాకారులు, భవానీ అయ్యప్ప మాలదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ సనాతన ధర్మ రక్షణ లక్ష్యంగా శోభాయాత్ర చేశారు. రాజమండ్రి నగరంలో పార్కుల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ భరత్రామ్ తెలిపారు. రాజమండ్రిలోని కంబాల చెరువు పార్కును సందర్శించిన ఆయన మాట్లాడారు. 10 ఎకరాల విస్తీర్ణంలో సిటీ లెవెల్ పార్కును నిర్మిస్తామని తెలిపారు. 70 కోట్ల రూపాయలతో గోదావరి బండ్ను విస్తరిస్తున్నట్లు చెప్పారు. ఎచ్చెర్ల మండలం కురమయ్యపేట గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బాల భాస్కర్ శర్మ ఆధ్వర్యంలో మహిళలు 1001 శ్రీచక్రాలకు కుంకుమ పూజలు నిర్వహించారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం రాజాం ఎమ్మెల్యే కంబాల జోగుల ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జోగులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం గొప్పతనాన్ని అంబేద్కర్ స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వైసీపీ కృషి చేస్తోందని తెలిపారు. నార్త్ రాజపాలెం నేషనల్ హైవే నుండి రాజపాలెం వెళ్లే రహదారిని మూసివేయడంతో
రైతులు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు రాంగ్ రూట్ లో రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవే సిబ్బంది నిరుపయోగంగా ఉన్న బ్రిడ్జ్ నిర్మించి తర్వాత ఇతర పనులు చేయాలని సోమవారం డీసీఎంఎస్ చైర్మన్ వీరి చిలపతరావు కోరారు. మరలా సీఎంగా జగన్మోహన్ రెడ్డి రావాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు చేపట్టిన పాదయాత్ర సోమవారం నాటికి 20వ రోజుకి చేరింది. కృష్ణా జిల్లా బాపలపాడు మండలం కోడూరుపాడు నుండి పాదయాత్ర ప్రారంభమైంది. నేటితో 346 కిలోమీటర్లు పూర్తి చేశారు. షాపూర్ నగర్ లో కుత్పుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కి మద్దతుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం వచ్చారు. ఆయన మాట్లాడుతూ కుత్పుల్లాపూర్ లో ఉన్న యువతి యువకులంతా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు. ఈ నియోజకవర్గంలో ఎంతో మంది నివసిస్తున్నారు. వారంతా శ్రీశైలం గౌడ్ ని ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపాలని తెలిపారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ సోమవారం గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సరితకు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావడంతో సభా ప్రాంగణం జనసంద్రంగా మారింది. నగరానికి చెందిన ఒక వ్యక్తికి గుర్తు తెలియని మరో వ్యక్తి ఫోన్ చేసి మా కంపెనీలో పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు ఇస్తామన్నారు. అదంతా నిజమే అనుకుని బాధితుడు మొదట కొంత డబ్బులు పెడితే లాభాలు వచ్చాయి. దాంతో రెచ్చిపోయి విడతల వారీగా 30.79 లక్షల రూపాయలు పెట్టేశారు. ఆ మొత్తం డ్రా చేసుకోవాలంటే ఇంకా పెట్టుబడి పెట్టాలంటూ ఒత్తిడి పెరగడంతో బాధితుడు అప్రమత్తమై మోసపోయారని గ్రహించి హైదరాబాద్ సిసిఎస్ లో ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా తుప్రాన్ మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతులను ఆదుకునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రైతులను మోసం చేశాయని తెలిపారు. రైతుల సంక్షేమం కోసమే బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఎర్రగడ్డలో ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ 107వ ఎపిసోడ్ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ అంటే బ్రహ్మచారి రాక్షస సమితి అని, కాంగ్రెస్ అంటే కమిషన్ క్రిమినలైజేషన్ కరప్షన్ అని పేర్కొన్నారు. హైదరాబాద్, ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి కోసం డబ్బులు పంచుతూ ఆయన అనుచరుడు అమర్నాథ్ అడ్డంగా దొరికిపోయారు. ఓటర్లకు నగదు ఇస్తూ ఉండగా అతను బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదుపులోకి తీసుకుని నారాయణగూడ పిఎస్ కి తరలించారు. డబ్బులు పంచడంపై ప్రత్యర్థి పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో యువత, విద్యార్థి, నిరుద్యోగులతో రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ సోమవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు.